రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నిరుపేదల పెన్షన్ల రద్దుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాయదుర్గం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి అందజేశారు. వీళ్ళందరూ కూడా ఈ సామాజిక పెన్షన్లు పొందుతూ ఆ వచ్చే అరకొర సాయంతోనే తమ జీవితాలను నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో 2 లక్షల మందికి పెన్షన్లు తొలగించడం అంటే 2 లక్షల నిరుపేద కుటుంబాల నోట్లో మట్టి కొట్టడమే అవుతాది తప్ప మరొకటి కాదు. ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, ఈ సంఖ్య పెరుగుతుందంటా ఉన్నారు. రాష్ట్రంలోనే దాదాపు 4 నుంచి 6 లక్షల పెన్షన్లు తీసేయాలనే ఒక కుట్రకు ఇది పునాది అని చెప్తా ఉన్నారు. 200 నుంచి 1000 రూపాయలు వేశాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 1000 రూపాయలను 2000 వేసి ఆదుకుంటూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే అక్కా చెల్లెళ్లకు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు. అవ్వా తాతలకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. 3.5 సంవత్సరం గడిచిపోయింది. ఉన్న ఫలంగా ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పెన్షన్లు తొలగించేదానికి ప్రభుత్వమే కుట్ర చేసింది. ఆ తొలగించే జాబితాలో ఉండేవాళ్ళు భర్తలను కోల్పోయిన అక్క చెల్లెళ్ళు, వృద్ధాప్యంలో పిల్లల ఆదర. రెడ్డిక, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నిరుపేదల పెన్షన్ల రద్దుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్లైన్లో సిద్ధంగున్నారు. రామాంజనేయులు, టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 19,000 పెన్షన్లు పూర్తిగా ప్రభుత్వము నిరుపేద ప్రజల పెన్షన్లు అన్ని కట్ చేయడంతో తొలగించడంతోనే మొత్తం ఏదైతే ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలంతా కూడా నిన్న ఇందూపూర్ లో మున్సిపల్ ఆఫీస్ లో కూడా ధర్నా చేశారు. ఈ రోజు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసు రాయదుర్గం అయితే తహసీల్దార్ ఆఫీస్ ముందర అయితే పెన్షన్ కోసం అర్హులైన పెన్షన్ తొలగించారంటూ కూడా ఆందోళన చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 నుంచి 3000 రూపాయలు పెన్షన్ పెంచుతున్నారని, ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు. మరోపక్క అనర్హత జాబితాను మొత్తం అయితే దాదాపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 లక్షల మంది పెన్షన్ దారులను తొలగించారు. అదేవిధంగా చిన్న చిన్న సాకులు చెప్తున్నారు, కరెంటు బిల్లు కానీ లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఏదో చిన్న సాకులు చూపించేసి వాళ్ళకి నిరుపేద ప్రజలైతే ప్రతి నెల పెన్షన్ అందుకుంటున్న వాళ్ళైతే 1 జనవరి 2023 నుంచి కొంతమందికి అయితే షాక్ కొట్టినట్టే చెప్పొచ్చు. అంటే 2750 రూపాయలు అందుకోవాల్సిన లబ్ధిదారులు ఎంతో మంది ఆశతో అయితే 250 రూపాయలు పెరిగిందని సంబరపడుతుంటే, ఒక పక్క అయితే అనర్హుల జాబితాను దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఇప్పటికే 19,000 మంది లబ్ధిదారులను తొలగించడానికి కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా అయితే జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోతున్నారు, ఒక పక్క తుంచుకుంటూ వస్తున్నారు, రివర్స్ గా తొలగించుకుంటూ వస్తున్నారని కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మొత్తం మాటల యుద్ధంలో స్టార్ట్ చేసి మొదలు పెట్టారని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఇప్పుడు బేషరతుగా అయితే గత కంటిన్యూ గా పెన్షన్లు అందుకుంటున్న ఈ 3 సంవత్సరాల్లో, అంటే ఇప్పుడు ఈ నెల 2023 నుంచి అయితే 2750 రూపాయలు అందుకోవాల్సిన లబ్ధిదారులు ఎందుకు తొలగిస్తున్నారు? అదేవిధంగా చిన్న చిన్న సార్లు కరెంటు బిల్లు ఒక గుడిసెకు 800-700 బిల్లు రీడింగ్ రావడం వాళ్ళు చేసుకున్న తప్ప అని కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే ప్రశ్నిస్తుంది. మళ్ళీ బేషరతుగా ఇప్పుడైతే అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.
ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే చాలా మందికి నేను తిరిగాను. 1000 చదరపు అడుగులు ఉన్నాయి తొలగిస్తున్నారు. ఆ 1000 చదరపు అడుగులు అనేది పొట్టాలున్నా లేకపోతే రైతు చేతులు ఉన్నా ఎక్కడున్నా చూసి ఏపీ ఉంది.